ఇసుక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ఏలూరు భీమవరంలోని ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలకు సిబ్బంది, అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు చేరుకుంటున్నారు. అసెంబ్లీకి 14, పార్లమెంటుకు 14 చొప్పున 28 టేబుల్లపై కౌంట్ చేయనున్నారు. రాష్ట్రంలోని తొలి ఫలితం ఇక్కడే తేలనుంది. కొవ్వూరు, నరసాపురం స్థానాలకు 13 రౌండ్లలోనే కౌంటింగ్ పూర్తి కావడంతో ఫస్ట్ ఫలితం వస్తుంది. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్, నో ఫ్లయింగ్ జోన్, ట్రాఫిక్ ఆంక్షలతో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంతో ఉత్కంఠ రేపుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఉదయం 6 గంటల నుంచి అటు పోలింగ్ అలాగే కౌంటింగ్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 అసెంబ్లీ, 2 పార్లమెంట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఫలితాలు ఎవరిని వరిస్తే అనేటువంటి ఉత్కంఠతో ప్రస్తుతం జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లు కానీ అలాగే ప్రజలు కానీ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు జిల్లాలో ఉన్నటువంటి 2 నరసాపురం పార్లమెంట్ కానీ, ఏలూరు పార్లమెంట్ కానీ, ఈ 2 పార్లమెంట్లకు సంబంధించి కూడా అటు నరసాపురం పార్లమెంటుకు భీమవరంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగా ఏలూరులో సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ప్రస్తుతం మనం సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉన్నాం. ఇక్కడ చూసినటువంటి మొత్తం ఇదే భవనంలో సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలోనే మొత్తం ఏలూరు పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఏలూరు, దెందులూరు, ఒంగుటూరు, కైకలూరు, అలాగే నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి, అలాగే చింతలపూడి, పోలవరం, మొత్తం ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక్కడే కౌంటింగ్ జరగబోతోంది. మొత్తం దాదాపుగా కూడా 84.5% వరకు కూడా ఇక్కడ పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఈ తరుణంలో నియోజకవర్గంలో అతిపెద్ద నియోజకవర్గంగా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఇక్కడ 22 రౌండ్ల వరకు కూడా లెక్కించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలస్యమైనటువంటి అవకాశం కూడా ఉంది ఇక్కడ కౌంటింగ్ పూర్తయ్యేందుకు. అలాగే మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నాం, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏలూరు కానీ దెందులూరు కానీ త్వరితగతిన ఈ కౌంటింగ్ పూర్తయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే దెందులూరు ఎప్పుడు కూడా సమస్యాత్మక ప్రాంతం కావడంతో దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం పట్ల పెద్ద ఎత్తున కూడా అటు కేవలం కౌంటింగ్ కేంద్రం వద్దే కాకుండా నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో కూడా పోలీసులు గట్టి పహారా అనేది కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆధ్వర్యంలో కూడా బందోబస్తు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ కూడా బందోబస్తు చర్యలను రేంజ్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా ఏలూరు అసెంబ్లీలో, ఏలూరు జిల్లాలో కనుక చూసుకుంటే అటు పార్లమెంటుకు 13 మంది అభ్యర్థులతో కలిపి మొత్తం అసెంబ్లీ స్థానాలకు, 7 అసెంబ్లీ స్థానాలకు 86 మంది, మొత్తం 99 మంది అభ్యర్థులు పోటీకి పడుతున్నారు. ఇక్కడ ఇలా ఉంటే అటు నరసాపురం పార్లమెంటులో కూడా మొత్తం 110 మంది అభ్యర్థులు పోటీకి పడుతున్నారు. ఒక్క నరసాపురం పార్లమెంటుకి అత్యధికంగా 21 మంది అభ్యర్థులు పోటీకి పడుతూ ఉండగా 7 అసెంబ్లీ స్థానాలకు కలిపి అక్కడ 89 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ విధంగా మొత్తం 110 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ నరసాపురం పార్లమెంట్లో దాదాపు 82.5% వరకు కూడా పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఇక్కడ ఉన్నటువంటి కీలక నేతల్లో నరసాపురం పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మపై ఇప్పటికే భారీ ఎత్తున బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి. అది ఈరోజు ఎవరిని విజయం వరిస్తున్నది కూడా తెలిసిపోబోతుంది. కౌంటింగ్కు సంబంధించి మాత్రం ప్రతి చోట అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్లను కానీ, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి 14 టేబుల్, మొత్తం 28 టేబుల్పై ప్రతి రౌండ్ కూడా లెక్కించబోతున్నారు. దాదాపు ఇక్కడ 13 టేబుల్ రౌండ్ల నుంచి దాదాపు 22 రౌండ్ల వరకు కూడా జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో రౌండ్లు లెక్కింపు అనేది కూడా ప్రక్రియ పూర్తి కాబోతోంది. రాష్ట్రంలోనే అత్యల్పంగా ఉన్నటువంటి రౌండ్ల ప్రక్రియ ఏదైతే ఉందో అది కొవ్వూరు అలాగే నరసాపురం అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కేవలం 13 రౌండ్లలోనే ఈ ఫలితాలు అనేది కూడా తేలబోతున్న నేపథ్యంలో తొలి ఫలితం ఇదేగా చెప్పుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అటు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అటు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో పాటు ఎస్పీ అజిత కూడా ఇక్కడ ఉన్నటువంటి బందోబస్తు చర్యలు కానీ, ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు కానీ పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 8 గంటలకి ఈ పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభం కాబోతుంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి అన్నీ కూడా దాదాపు మధ్యాహ్నం 1 గంట వరకు తేలేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే 8:30 నుంచి ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. కాబట్టి దాదాపు మధ్యాహ్నం 3 గంటలకల్లా కూడా ఫలితాలు ఒక కులికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే చివరి ఫలితం తేలే వరకు మాత్రం దాదాపు సాయంత్రం 6 గంటల వరకు కూడా అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఒక్కొక్క ఈవీఎంకు 20 నిమిషాల చొప్పున కూడా వ్యవధి పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడా కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా
పూర్తి బందోబస్తు చర్యలు చేపట్టి 144 సెక్షన్ కూడా పోలీసులు విధించారు. విజయ ర్యాలీలు కానీ అలాగే ఆందోళనలు కానీ ఎక్కడా కూడా చోటు లేకుండా తావివ్వకుండా బందోబస్తు క్షుణ్ణంగా కూడా ఏర్పాటు చేశాం. ఇప్పటికే స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత ఉంది కాబట్టి ఈవీఎంలు కౌంటింగ్ కేంద్రంలోనికి తీసుకువెళ్ళి కౌంటింగ్ పూర్తయి సజావుగా అభ్యర్థులు తిరిగి ఏదైతే పోలీసుల బందోబస్తు నడుమ ఆయా నియోజకవర్గాలకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టినట్లు జిల్లా పోలీసు యంత్రాంగం అయితే స్పష్టం చేస్తోంది. ఎవ్వరు కూడా కౌంటింగ్ కేంద్రాల్లో ఏమైనా పొరపాట్లు కానీ లేదంటే అవకతవకలు జరిగాయని అనుమానాలు వస్తే కనుక ఖచ్చితంగా న్యాయపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఆందోళనలు గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవంటూ కూడా అటు పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా పూర్తి కాబోతుందని అయితే ఇక్కడ పరిస్థితులు అయితే చెప్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ న్యూస్ ఏలూరు కౌంటింగ్ కేంద్రం నుంచి. ఇసుక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి ఫోకస్ నెలకొంది. ఇక ఏపీలో అధికారం చేపట్టి